హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నమస్కారం మీరు సైరెన్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకు తెలంగాణ రాష్ట్రంలో రేషన్ షాపుల ఏర్పాటుకైతే అనుమతి ఇవ్వడం జరిగిందనమాట ఈ రేషన్ షాపుల ఏర్పాటుకు ఎక్కడ అనుమతి ఇచ్చారు ఏంటి అనే పూర్తి సమాచారం ఈ వీడియోలో చూసుకుందాం వీడియోని ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం కొత్త వాళ్ళని ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బటన్ కూడా యాక్ట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ ఇక విషయంలోకి వెళ్ళినట్టయితే మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడైతే ఎన్నికలు ఉంటున్నాయో అక్కడ రేషన్ కార్డులు కావచ్చు అలాగే పెన్షన్లు కావచ్చు కొత్త రేషన్ షాపుల ఏర్పాటు కావచ్చు ఇవైతే మొదలు పెడుతుంది ఇప్పుడు మనకు తెలంగాణ రాష్ట్రంలో మునుగోడులో కొత్త రేషన్ షాపులకైతే అనుమతి అయితే ఇచ్చినట్టు తెలుస్తుంది మునుగోడు ఉప ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు టిఆర్ఎస్ ప్రభుత్వం పెండింగ్ హామీలను నెరవేరుస్తుంది తాజాగా మునుగోడు చండూరు మండలాలకు ఆరు కొత్త రేషన్ షాపులను సాంక్షన్ చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో తండాలను పంచాయతీలుగా మార్చడంతో పాటు కొన్ని కొత్త పంచాయతీలు ఏర్పాటు చేసింది దీంతో రేషన్ షాపుల సంఖ్యను కూడా పెంచాల్సి ఉండే రూల్స్ ప్రకారం ఆవాసిత ప్రాంతాల నుంచి మూడు కిలోమీటర్ల దూరం వరకు రేషన్ షాపులు లేనట్లయితే కొత్త షాపులు ఇవ్వాలి రూరల్ అయితే ఐదు వందల కార్డులు మున్సిపాలిటీలు నగర పంచాయతీల్లో ఆరు వందల నుంచి ఎనిమిది వందల కార్డులు తప్పనిసరి కార్డుదారులు తప్పనిసరి ఈ రూల్స్ ప్రకారం చండూరు మునుగోడులో ఆరు షాపులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి గత నెల పద్దెనిమిదిన ఉత్తర్వులు ఇచ్చారు ఎన్నికల నేపథ్యంలో ఆర్డీఓ నుంచి ప్రపోజల్స్ తెప్పించారు చెండూరు మండలంలో గొల్లగూడెం శేరిగూడెం మునుగోడు మండలంలో రావిగూడెం గుండలోరిగూడెం గంగోరిగూడెం బేరెల్లిగూడెం ఈ గ్రామాలకు షాపులు మంజూరు చేశారు ఒక్కో గ్రామంలో నూట పద్నాలుగు నుంచి రెండు వందల తొంభై కార్డులు ఉన్నాయని రెవెన్యూ అధికారులు చెప్పారు ఈ షాపులకు అవసరమయ్యే డీలర్ల నియామక ప్రక్రియ కూడా త్వరగా చేపట్టాలని కలెక్టర్ ఆర్డీఓను ఆదేశించడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ విధంగా ఎక్కడైతే ఎన్నికలు ఉంటున్నాయో అక్కడ మాత్రమే కొత్త రేషన్ కార్డులు కావచ్చు కొత్త పెన్షన్లు కావచ్చు కొత్త రేషన్ షాపులు కావచ్చు ఈ విధంగా ప్రభుత్వం అయితే ఏర్పాటు చేస్తుంది దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారని కామెంట్ బాక్స్లో తెలియజేయండి